అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు మా ఛానల్ లో వచ్చేసి కోడిగుడ్డు పులుసు కుండలో కోడిగుడ్డు పులుసు చేయబోతున్నాము అది నా స్టైల్ లో నేను ఎలా చేస్తాను మా ఇంట్లో రెగ్యులర్ గా అలా చేసి చూపిస్తాను ఓకేనా చూసేయండి దానికైతే ముందు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు ఇది मन को ग्रेवी एक्वि पुल अने चाहिए आनीय इला मुखल कटे इला मरी चिन्नगा मरी पेद्दगा का इला कटक सरपतद मन की नीन फाइव एग्स वैसा फाइव मेंबर्स उन्म नाइट टाइम का बट्टी मार्निंग अच्छे को डबल एग्स वेसकने वाले मामूल नाइट टाइम एग्स तीन अटर एम मेरी तीन अटर तक नाइट टाइम तीन मध्यान तिटा नॉन वेज बिर्यानी लाटे मेमेक नाइटे चुस्कट ईवनिंगे पोदन पन उफि को लेट लेचना सर पनवने ईवनिंग टाइम चुस्क ओके आन पचिमिर्चि इला पड़व कटेक कारम अंदे को नैन ओके आन पीस कड़गे दी तीय मर्चिपया मिडिल इधर पक्न चत फास्ट चापिंग बोर्ड कटे इला कटेक चत इला मुखल इला इला इलाम ईजी गो चापिंग बोर्ड कटे को मंदी ची कटदी भयपड़ता मन की अलवाटी ग्रिप उदन इला कटको पटेक पचिमिर्ची आन नैक्स्ट प्रासेस चुदा कुंड इन स्टव आंदा दींट आल चिकेन मटन गोंगूर पुलिस चला कुंड स्टव आसा हीट मैं वेटे ओके मैं कुंड वेड़ी दींट इन मैं कुछ आई वे नीन आलरे पक्न बिह्य कड़कीन अंदकने हीटी स्टव आफा इप्ड आई वेक पुलिसकूर का बट्टी वेसकना इपड़ आई हीटी आई हीटन तरह एग्स वेक आलरे कुंड वेड़े उसी लाइट हीटी एग्स वेक मुझे आई फ्राई चे मन की कोई क्रिस्पी उन्ट एग्स पुलिस बाग पटे वाट की टेस्ट चला बहुत लेदे नार्मल एग्स की चाक तो इला गीत लाइन लेदे टूथ पिक तो गुच्छा पुलिस अनेक अब टेस्ट चला बहुत इला आई वेक इंका बहुत ओकेना इधी अन्नी वेपला कलर वे वरकू वेम चुस्काली चला बहुत कोड़गुड्डु पुलिस इलाते चूसर कदा इला लाइट मन की अन्नी वेपला कुछ कलर से सरपोमी प्लेट अलागे कोड़गुड्डु पुलिस चाल रखा चाल मंदिर को मंदिर शुगर वेसको बेल्लम वेसकटर मैं अला इष्ट उंटे पुलगा उ लेदे कारंगा उ मन इला फ्राई चुस्कना सर चाक तो इला गीत लाइन पेटेकोवच्छ मन इषं इपड़ आई हीट उ कदा दींप इपड़ो स्पून मेंत वेक मन पुलिसकूर चुनाबी मेंत मेंत पिं वे टेस्ट चला बहुत चूसर कदा स्पून तो हाफ वैसा इतना उसे मल्ल चेद मेंत अंदकनी हाफ स्पून वैसा अभी कोई फ्रई अब मन मंजुदी स्मेल वस्तम अला अवगा
సేమ్ జీలకర్ర అలాగే ఆవాలు ఇది కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి ఈ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం అలాగే మనం పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టేసి పెట్టేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది బాగా మనకి దగ్గరగా అవ్వాలి బాగా ఉడకాలన్నమాట పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాలి బాగా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది ఒకసారి మిక్స్ చేసుకొని దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుందాం అలాగే చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ చేద చింతపండు నానబెట్టేసాను నేను ఒకసారి కడిగేసి నానబెట్టేసి ఉంచేసాను దీన్ని మొత్తం ఇప్పుడు రసం తీసుకుందాం కొంచెం పులుపు ఎక్కువగా తినే వాళ్ళే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి తొందరగా ఈజీగా అయిపోతుంది ఇంకా చాలామంది చింతపండు పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారనమాట టైం లేని వాళ్ళు కొంచెం బిజీగా ఉండేవాళ్ళు జాబ్ చేసే వాళ్ళైతే పులిహోర చేసినా ఏదన్నా ఇలాంటి పులుసు కూర చేసినా ఒక రెండు స్పూన్లు తీసి వాటర్ మిక్స్ చేసుకొని వాడుకుంటారు నానబెట్టి టైం అంత లేని వాళ్ళు చాలామందిని చూశాను నేను అలాగా కాకపోతే అలా పెట్టుకోవడం కంటే ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కాకపోతే కుదరకపోతే ఏం చేయలేమన్నమాట తప్పదు ఇంకా ఓకేనా చూసారు కదా ఇలా చిక్కగా చింతపండు రసం తీసి ఈ వేస్ట్ అంతా పక్కన పడేద్దాం అలాగే మన ఆర్తి మొన్న నాకు డ్రెస్ తీసుకుందని చెప్పాను కదా ఇదే అనమాట బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది కాటన్ చల్లగా ఉంది ఇది ఏంది రింగ్ లైట్ నాకు వేసుకు పెట్టినమేందిరా చూసుకోవట్లేదు ఎంతసేపు వంటలో పడిపోయి ఇది ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసింది వాళ్ళ ఐడి చెప్పొచ్చా చెప్పొచ్చంట వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి నేమ్ అది తెలుసా చెప్పు ఫ్యాషన్ పాయింట్ ఫ్యాషన్ పాయింట్ అంట ఫ్యాషన్ పాయింట్ ఇది నచ్చితే తీసుకోండి చాలా కంఫర్ట్గా ఉంది చల్లగా ఉంది ఎండి కాటన్ కదా ప్యూర్ కాటన్ అనమాట సాఫ్ట్గా ఉంది బాగుంది ఇది తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా దీంట్లో వాటర్ యాడ్ చేసి ఇంత చిక్కగా వేసుకుంటే ఇంకా పులుపు తినలేమన్నమాట తర్వాత కొంచెం వాటర్ వేస్తాం ఓకేనా చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు వేద్దాం మనం టేస్ట్ చూసి లాస్ట్లో మొత్తం కర్రీ అయినాక తర్వాత వేసుకోవచ్చు అలాగే కారం కారం 1.5 వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం పెద్ద స్పూన్ ఇది ఈ స్పూన్ తోటి 1.5 వేసాను అనమాట ఒకసారి టేస్ట్ చూసినప్పుడు సరిపోకపోతే పులుసు మరిగేటప్పుడు అప్పుడు వేసేసుకున్నాం ఇప్పుడైతే ఇది మొత్తం కలిపేద్దాం ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఒక్కొక్కసారి అయితే వెయ్యను నా ఇష్టం వేసినా వేయకపోయినా టేస్ట్ అలాగే ఉంటుంది అలాగే పచ్చి ధనియాలు కూడా వేసుకున్నాం స్పూన్లు పచ్చి ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం మసాలా మొత్తం వెట్టి కూడా పడుతుంది కాబట్టి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేయండి ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి మాడిపోతాయి ఇంకా చూసారు కదా ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించేసుకుందాం
తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకున్నాం चूसर कदा मन चिंतपंड रसम वेक तरवा मिक्स साल मतलब कारम अंत पड़ते पटेला मूत पेको आई पैक वर को उड़की चूसर कदा 5 मिनट्स मैं पुलिस चिख पड़पिंद इन दींटा चूप्चे लास्ट की मैं कोई पुलिस रेडी अभी ओकेना चूसर कदा दग्गे काट की కోడిగుడ్డు పులుసు చిక్కగా అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం దీంట్లో స్టార్టింగ్ లో కొంచెం మెంతులు వేసుకున్నాం కదా లాస్ట్ లో కొంచెం మెంతి పిండి కూడా యాడ్ చేద్దాం ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసినప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు కూడా అవసరం లేదు కాబట్టి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేయండి చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది स्मेल घाट वाइंट अंदर की लास्ट को चूसर कदा कोमी वेक तरह मिक्स मन सूपर टेस्ट उन कोड़ पुल रेडी अक्स मिक्स मिक्स मैं इंका దింపేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే నా స్టైల్లో చేశానన్నమాట నేను రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునేలాగా మనకి ఎగ్ పులుసు మన కిచిడిలో చాలా బాగుంటుంది రైస్ లో గాని చపాతీలో కూడా తినొచ్చు కొంచెం పులుపు తక్కువగా వేసుకొని చపాతీలో చాలా బాగుంటుంది రోటీ చపాతీలోకి మనకి పులగం చేస్తారు కదా పులగంలోకి కిచిడిలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ओके ना अलगे फस्ट टाइम क्या वीडियो चूस तक सब्सक्राइब चेक लाइक चेक शेयर चेक कमेंट चेक स्टव आपेसा कुंडल पुलिस उड़कतम एंकं इधर हीटा की टाइम पड़ती चल टाइम पड़ती